సో నెంబర్ థియరీలో ఫస్ట్ సంఖ్యల గురించి నేర్చుకుంటాం అంటే నంబర్స్ దెన్ ఆఫ్టర్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే గుణిజాలు కారణాంకాలు కారణాంకాలు అండ్ గుణిజాలు దెన్ ఆఫ్టర్ రిమైండర్స్ శేషాల గురించి డివిజిబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రాల గురించి యూనిడిజిట్ ప్యాటర్న్ అంటే చివరి స్థానంలో వచ్చే అంకెల గురించి LCM and HCF, Kasagu Mariyu Gasaba, then after indices and certs, Karanlu, వాటి గురించి నేర్చుకుంటాం. First numbers. చెప్పండి మీకు తెలిసిన నెంబర్స్ ఏంటేంటివి టైప్ ఆఫ్ నెంబర్స్ సరి సంఖ్యలు బేసి సంఖ్యలు సహజ సంఖ్యలు బేసి సంఖ్యలు స్పెల్లింగ్స్ ఏమైనా తప్పపోతే లైక్ తీసుకోండి సహజ సంఖ్యలు ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్యలు పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు నెక్స్ట్ చెప్పండి జస్ట్ సెకండ్ చెప్పండి ఇంకా గుర్తు రావట్లేదు గుర్తు తెచ్చుకోండి సహజ సంఖ్యలు ఓకే ప్రధాన సంఖ్యలు అన్నారు ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలు సార్ యా సంయుక్త సంఖ్య కరణీయ అకరణీయ సంఖ్యలు ఉంటాయా సార్ ఎస్ కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు సంపూర్ణ సంఖ్యలు కల్పితం సంపూర్ణ సంఖ్యలో మనకేం అవసరం లేదు నెక్స్ట్ కల్పిత సంఖ్యలు
धनात्मक संख्यलु पॉजिटिव ऋणात्मक संख्यलु नेगेटिव प्रधान संख्यलु परस्पर प्रधान संख्यलु या बेसिक गा मनम ఉన్న సంఖ్యలన్నింటిని రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి ఒకటి వాస్తవ సంఖ్యలు, రెండు కల్పిత సంఖ్యలు. కల్పిత సంఖ్యలు అనంటే అండర్ రూట్ ఆఫ్ నెగటివ్ వాల్యూ వచ్చే సంఖ్యలన్నింటిని కల్పిత సంఖ్యలు అని అంటాం. రూట్ ఆఫ్ మైనస్ ఫోర్ అయితే మనం దీన్ని రూట్ ఫోర్ ఇంటూ రూట్ ఆఫ్ మైనస్ వన్ అని రాస్తాం. రూట్ ఫోర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ టూ. దిస్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఐ. ఈ ఐ అనేది ఇమాజినరీ పార్ట్. ఓకే, సో ఇది కల్పిత సంఖ్య. కల్పిత సంఖ్యలు అనేటివి మన సిలబస్ లో లేవు. సో మీరు అండర్ రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చినా దాన్ని మర్చిపోవచ్చు. ఓకే, అండర్ రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చినా దాన్ని లైట్ తీసుకోవచ్చు. మనకున్నవి ఓన్లీ వాస్తవ సంఖ్యలు మాత్రమే, రైట్? ఈ వాస్తవ సంఖ్యల్లో నెంబర్ లైన్ పైన సూచించే సంఖ్యలు అన్నిటినీ మనం వాస్తవ సంఖ్యలు అని అంటాం. ఈ వాస్తవలోనే మనకు కరణీయ అకరణీయ సంఖ్యలు ఉంటాయి. కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలని మనం ఇర్రాషనల్ నెంబర్స్ అంటాం. అకరణీయ సంఖ్యల్ని మనం రాషనల్ నెంబర్స్ అంటాం. ఏవి అకరణీయ సంఖ్యలు, ఏవి కరణీయ సంఖ్యలు? ఏ సంఖ్యనైతే పి బై క్యూ ఫార్మాట్ లో రాయగలుగుతామో ఆ సంఖ్యల్నే మనం అకరణీయ సంఖ్యలు అంటాం. వేర్ క్యూ షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఏ సంఖ్యలనైతే మనం పి బై క్యూ ఫార్మాట్ లో రాయలేమో వీటినే మనం కరణీయ సంఖ్యలు అని అంటాం. కరణికి ఉదాహరణ అండర్ రూట్ ఆఫ్ టూ. రూట్ టూ ఉంది, దీని వాల్యూ మనం 1.414 అనుకుంటాం. కానీ 1.414 ఇంటూ 1.414 చేసామనుకోండి, టూ రాదు. సో రూట్ టూకి పర్ఫెక్ట్ వాల్యూ ఎవరు చెప్పలేరు. ఐ కెన్ గివ్ యూ, అంటే మీకు ఏంటి, రూట్ టూ వాల్యూ ఒక 10 డిజిట్స్ వరకు నేను చెప్పగలుగుతానేమో, 10 దశాంశ స్థానాల వరకు నేను చెప్పగలుగుతాను, లేదా 20 లేదా 40 లేదా 50. బట్ పర్ఫెక్ట్ వాల్యూ ఆఫ్ రూట్ టూ అనేది ఉండదు. సో రూట్ టూ యొక్క విలువ తెలియనప్పుడు దాన్ని మనం పి బై క్యూ ఫార్మాట్ లో రాయకూడదు. అంటే రూట్ టూ బై వన్ అని రాయడం కాదు, దాని విలువను పి బై క్యూ ఫార్మాట్ లో రాయగలగాలి. సో రూట్ టూని కానీ అండర్ రూట్ ఆఫ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ పరిపూర్ణ వర్గ సంఖ్య కానీ దాని యొక్క వర్గమూలం ఏదైతే ఉంటుందో అవన్నీ కరణీయ సంఖ్యలే అవుతాయి. సపోజ్ పై ఉంది మన దగ్గర, పై మనం 22/7 అని అప్రాక్సిమేట్ గా చెప్తూ ఉంటాం. పై వాల్యూ కూడా మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు, అది కూడా ఒక కరణీయ సంఖ్య. ఓకే, సో అకరణీయ సంఖ్యలు అంటే ఏవైతే పి బై క్యూ ఫార్మాట్ లో మనం రాయగలుగుతామో, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ప్లస్ ఆర్ మైనస్ 10/5 ±8/9 ±15/7 ఇవన్నీ ఏంటి, అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యల్లో కూడా మనం రెండు భాగాలుగా విభజిస్తాం. ఒకటి క్యూ నాట్ ఇస్ ఈక్వల్స్ టు 1, ఇంకొకటి క్యూ ఇస్ ఈక్వల్స్ టు 1. హారం అనేది 1 అయిపోయింది అనుకోండి, దాన్నే మనం పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ క్యూ ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, దీన్ని మనం భిన్నాలలో కింద చెప్తాం. సో ఈ భిన్నాలు, ఇవి పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల్లో మళ్ళీ 3 టైప్స్. ఒకటి 0, ధనాత్మకమైన పూర్ణ సంఖ్యలు.
ऋणात्मक पूर्ण संख्य पूर्ण संख्य मन इंग्लिश इंटीजर्स पर्फेक्ट वैल्यूस वींट्लो पॉइंट वैल्यूस फ्रैक्शंस पॉइंट्स पूर्ण संख्य रास्ते जीरो धनात्मक पूर्ण संख्य रास्ते वन टू थ्री पॉजिटिव नंबर्स नेगेटिव अयिते माइनस थ्री माइनस टू माइनस वन मैं ओके वन पॉइंट टू पूर्ण संख्या अड़ते का बै टेन सिक्स बै फाइव किंद वन सिक्स बै फाइव इधर भिन्नम लेदा दशांश संख्या डेसिमल वैल्यू अच्छे का पूर्ण संख्य का पूर्ण संख्य अंत आ पॉइंट यानी फ्रैक्शन यानी पॉजिटिव इंटीजर्स ने मैं सहज संख्य आर नेचुरल नंबर्स సహజ సంఖ్య అనేది ఒక పూర్ణ సంఖ్య గుర్తు పెట్టుకోండి ఓకే అలాంగ్ విత్ జీరో హోల్ నంబర్స్ దీనినే మనం పూర్ణాంకాలు అని అంటాం అతి చిన్న పాజిటివ్ ఇంటిజర్ అంటే ధనపూర్ణ సంఖ్య ఏదైతే ఉందో అది అతి చిన్న లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అతి పూర్ణ ధన ఓకే అతి చిన్న ధన సంఖ్య అతి పెద్ద ఋణ ఓకే ఋణ పూర్ణాంక సంఖ్య గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటిజర్ జీరో జీరో పాజిటివా నెగటివా జీరో ధన సంఖ్యనా ఋణ సంఖ్యనా जीरो धनात्मकम गादु ऋणात्मकम गादु जीरो तटस्थंगा उंटुंदी जीरो कु ए पावर उंडदु अंटे पॉजिटिव उंडदु नेगेटिव उंडदु सो एप्पुडु गानी मनं धन संख्य ऋण संख्य अन्नप्पुडु ओके धन पूर्णांकम ऋण पूर्णांकम अन्नप्पुडु मनं जीरो नि तीसुकोम धन पूर्णांक संख्यलु ओकटि नुंडि स्टार्ट अयिते ऋण पूर्णांक संख्यलु माइनस ओकटि कि एंड अवुतायि ओके गुर्तु पेट्टुकोंडि सरि संख्यलु अंटे जीरो टू फोर सिक्स एट लतो अंत मुंदे पूर्ण संख्यलु इवी सारी संख्यलु అదే బేసిక్ సంఖ్యలు అయితే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లతో అంత ముందే పూర్ణ సంఖ్యలు ఇవి బేసిక్ సంఖ్యలు ప్రధాన సంఖ్యలు చెప్పండి ప్రధాన సంఖ్యలు అంటే కేవలం రెండు కారణాంకాలు కలిగి ఉన్న సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు అందులో 1 ఒకటి అండ్ ఇట్సెల్ఫ్ 1 మరియు దానికి అదే ఎగ్జాంపుల్ 2 3 5 7 11 గోస్ ఆన్ 0 నుండి 100 వరకు 25 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి జీరో నుండి ఫిఫ్టీ వరకు పదిహేను ఫిఫ్టీ నుండి హండ్రెడ్ వరకు పది ఉంటాయి
సంయుక్త సంఖ్యలు అంటే రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్న సంఖ్యలు ఎగ్జాంపుల్ 4 6 8 9 10 ఇట్ గోస్ ఆన్ సో ఇందులో ఫస్ట్ సున్నా సరి సంఖ్య బేసి సంఖ్య సున్నా సరి సంఖ్యన బేసి సంఖ్యన సున్నా అనేది సున్నాతో అంతకుముందే పూర్ణ సంఖ్య కాబట్టి అది సరి సంఖ్య సున్నా అనేది ఏంటి సున్నాతోనే అంతకుముందుతుంది కాబట్టి దాన్ని మనం సరి సంఖ్యగా పరిగణించవచ్చు రైట్ సో సున్నా అనేది సరి సంఖ్య మర్చిపోకండి రైట్ వాట్ అబౌట్ 1 1 ప్రధాన సంఖ్యన సంయుక్త సంఖ్యన ప్రధాన సంఖ్య 1 1 ప్రధాన సంఖ్యల్లో మరి నేను రాయలేదుగా 1 అనేది ఓకే నీదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ ప్రధాన సంఖ్య గాని సంయుక్త సంఖ్య గాని కాదు ఓకే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఎందుకనంటే 1 కి కేవలం ఒకటే కారణాంకం ఉంది ప్రధాన సంఖ్య యొక్క నిర్వచనం ఏంటి రెండు కారణాంకాలు కలిగి ఉన్న సంఖ్యలు కేవలం రెండు కారణాంకాలు మాత్రమే కలిగి ఉండాలి ఆ రెండు కూడా ఒకటి మరియు దానికి అదే అయి ఉండాలి బట్ 1 వచ్చేసరికి ఒకటే కారణాంకం అదేంటి 1 ని కాబట్టి అది ప్రధాన సంఖ్య ఒక సంఖ్య యొక్క నిర్వచనానికి సూట్ కాదు కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కూడా కాదు ఓకే 1 ఇస్ నీదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని అంటాం ఓకే కేవలం మనకు ఒక సరి ప్రధాన సంఖ్య మాత్రమే ఉంది మిగిలిన సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు ఎందుకంటే అవన్నీ రెండును కారణాంకంగా కలిగి ఉంటాయి కాబట్టి 5 తో అంతకుముందే ఒకే ఒక ప్రధాన సంఖ్య 5 ఎందుకంటే మిగతా అన్ని సంఖ్యలు 5 తో అంతకుముందే మిగతా అన్ని సంఖ్యలు కూడా 5 చే భాగించబడతాయి కాబట్టి అవి ప్రధాన సంఖ్యలు కావు అదే విధంగా సంయుక్త సంఖ్యలలో చూడండి 4 6 8 9 ఓకే అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏంటి అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య 9 అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య 9 సో సంయుక్త సంఖ్యలు అంటే రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్న సంఖ్యల్ని మనం సంయుక్త సంఖ్యలు అని అంటాం పరస్పర ప్రధాన సంఖ్య ఆర్ సహ ప్రధాన సంఖ్యలు ఇంగ్లీష్ లో కో ప్రైమ్ రెండు సంఖ్యల మధ్య గాసాబా ఒకటైతే అంటే వాటి మధ్య ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా కేవలం ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం అయితే ఏ కామా బీలను పరస్పర లేదా సహప్రధాన సంఖ్యలు అంటారు ఎగ్జాంపుల్ ఒకటి గమనించాలి మీరు ఇక్కడ అవి ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రధాన అనున్న అవి ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్ 4 అండ్ 5 8 అండ్ 9 7 అండ్ 11 5 అండ్ 7 9 అండ్ 16 9 గాని 16 గాని ఓకే ప్రధాన సంఖ్యలు కావు అయినా అవి సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పరంగా ప్రధాన సంఖ్యలు అవుతాయి ఎందుకంటే 9 కి 16 కి మధ్యలో ఏమాత్రం కామన్ ఫ్యాక్టర్ లేదు
అదే విధంగా 5 అండ్ ఓకే 5 అండ్ 7 చూడండి ఇవి ప్రధాన సంఖ్యలు వాటి మధ్యలో ఏ మాత్రం కామన్ ఫ్యాక్టర్ లేదు ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి దీన్ని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము అవి ప్రైమ్ కావచ్చు కాకపోవచ్చు కాకపోతే రిలేటివ్లీ ప్రైమ్ ఉండాలి అంటే పరస్పరంగా ప్రధానంగా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి అంటే ఒకదానితోని ఒకటి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉమ్మడి కారణాంకాలను కలిగి ఉండకూడదు కవల ప్రధాన సంఖ్యలు అని అంటే ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండై ఉండాలి ఎగ్జాంపుల్ ఇవి డెఫినెట్ గా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి 3,5, 5,7 7, 9 కాదు 11 and 13 అవుతుంది సో కవల ప్రధాన సంఖ్యలు అంటే ఇవి ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి ఆ ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఏదైతే ఉందో అది 2 అయి ఉండాలి ఓకే అన్ని కవల ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు అవుతాయి కానీ అన్ని కో ప్రైమ్స్ ట్విన్ ప్రైమ్స్ కావు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఇంగ్లీష్ లో ట్విన్ ప్రైమ్స్ అని అంటాం All twin primes are co-primes, but not all co-primes are twin primes. Right? Next. I think ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఫ్రాక్షన్స్ గురించి కొంచెం తర్వాత చూద్దాం ఫస్ట్ డెసిమల్ నెంబర్స్ గురించి చూద్దాం డెసిమల్ నెంబర్స్ ఆర్ దశాంశ సంఖ్యలు ఈ దశాంశ సంఖ్యలను బేసిక్ గా మనం రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు అందులో ఒకటి జస్ట్ సెకండ్ అంత ముందే దశాంశ సంఖ్యలు ఇంకొకటి అంత ముందని దశాంశ సంఖ్యలు అంత ముందే అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం అంత ముందే అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంత ముందని అని అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ వీటిని ఇంగ్లీష్ లో టర్మినేటింగ్ డెసిమల్స్ ఇవి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ని మళ్ళీ మనం రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి పునరావృతం అయ్యేవి పునరావృతం కానివి పునరావృతం అయ్యేవి అని అంటే రిపీటింగ్ డెసిమల్స్ ఓకే పునరావృతం కానివి అని అంటే నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఫస్ట్ మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే చూద్దాం టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటే 0.1 ఇది టర్మినేట్ అయిపోతుంది ఇక్కడికి జస్ట్ సెకండ్ 0.1
12 or 0.4567 దీని ఎలా రాసుకోవచ్చు మనం భిన్న రూపంలో 1/10 అని రాసుకోవచ్చు దీని ఎలా రాసుకోవచ్చు 12/100 అని రాసుకోవచ్చు దీని ఎలా రాసుకోవచ్చు 4567/10,000 అని రాసుకోవచ్చు సో అంత ముందే దశాంశ సంఖ్యలను మీరు p/q ఫార్మాట్ లో రాయగలుగుతున్నారు కాబట్టి అంత ముందే దశాంశ సంఖ్యలు అన్నింటిని మనం ఏమనొచ్చు కరణీయ ఓకే అకరణీయ సంఖ్యలు అని మనం అనొచ్చు అదే విధంగా పునరావృతం అయ్యేవి అదే విధంగా పునరావృతం అయ్యేవి పునరావృతం అయ్యేవి అని అంటే 0.33333 ఇట్ గోస్ ఆన్ దీని ఏమని రాయొచ్చు మనం 0.3 bar 3/9 or 1/3 0.3333 అని అంటే మనకు తెలుసు 1/3 అని దాని యొక్క విలువ సో పునరావృతం అయ్యేవి కూడా మనం p/q ఫార్మాట్ లో రాయొచ్చు p/q ఫార్మాట్ లో రాసేవన్నీ ఏమవుతాయి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి పునరావృతం కానివి అనుకోండి అది ఏ విధంగా ఉంటాయి 0.001 0003 050071 2 సంథింగ్ ఇట్ గోస్ ఆన్ ఒక ఆర్డర్ ఉండదు వాటికి సో ఇలా ఆర్డర్ ఉండని వాటిని మనం p/q ఫార్మాట్ లో రాయలేము సో p/q ఫార్మాట్ లో రాయలేని వాటిని మనం ఏమంటాం దీన్నే మనం కరణీయ సంఖ్య అని అంటాం రైట్ సో దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగొచ్చు ఎలా అడుగుతాడు బేసిక్ గా దీని నుంచి క్వశ్చన్ దశాంశ సంఖ్యలు అన్ని అకరణీయ సంఖ్యలు అని అంటాడు దశాంశ సంఖ్యలు డెసిమల్ నెంబర్స్ ఆర్ ఓకే రేషనల్ నెంబర్స్ అంటే ట్రూ ఆ ఫాల్సా సత్యమా అసత్యమా అసత్యం ఓకే అసత్యం ఎందుకంటే దశాంశ సంఖ్యలు అన్ని అకర్ణీయ సంఖ్యలు కావు ఇంకోటి ఏమంటాడు అంత ముందని దశాంశ సంఖ్యలు అన్ని ఓకే కరణీయ సంఖ్యలు అని అంటాడు అంత ముందని దశాంశ సంఖ్యలు అన్ని కరణీయ సంఖ్యలు అవునా కాదు నెక్స్ట్ కేవలం అంత ముందని పునరావృతం కాని దశాంశ సంఖ్యలు మాత్రమే కరణీయ సంఖ్యలు అది ట్రూ ఓకే అంత ముందని పునరావృతం కాని దశాంశ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కరణీయ సంఖ్యలు మిగిలిన ఓకే మిగిలిన దశాంశ సంఖ్యలు అన్ని అకర్ణీయ సంఖ్యలు ఇది ట్రూ ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు సో ఒకవేళ పునరావృతం అయ్యే అంత ముందని దశాంశ సంఖ్యలు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం p/q ఫార్మాట్ లో రాయగలుగుతున్నాం రైట్ సో ఏ విధంగా p/q ఫార్మాట్ లో రాయడం అనేది చూద్దాం ఫస్ట్ 0.333 కానివ్వండి 0.444 కానివ్వండి ఈ విధంగా రిపీట్ అవుతూ ఉందనుకోండి దీన్ని మనం 0.4 bar అంటాం 4/9 గా రాస్తాం వెళ్ళ ఏమైనా రెండు డిజిట్స్ 1 2 జస్ట్ అ సెకండ్ (1 2 1 2 1 2) 0.12 bar ట్వెల్వ్ బై 99 గా రాస్తాం 0.3453453453 ఉందనుకోండి (0.345 bar) 3/4 by 999 ఓకే 999 గా రాస్తాం
ఇక్కడ ప్రతిసారి 000 ఎందుకు అంటున్నా అంటే చూడండి ఒకవేళ ఇది 5.12 బార్ ఉన్నా దీని ఏ విధంగా రాసుకోవచ్చు మనం 5 12 by 99 ఆర్ ఎల్స్ యు కెన్ రైట్ ఇట్ యాస్ 5 + 0.12 బార్ అంటే 5 + 12 by 99 ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఏ బి బై సి ఆర్ ఎల్స్ ఏ ప్లస్ బి బై సి ఉన్నా ఇవి రెండు ఈక్వలే యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్ పాయింట్ జీరో కానివ్వండి మిగతా ఏదన్నా అది పక్కకు పెట్టుకోవచ్చు మీరు దీని ఫార్ములా చూడండి 0.x బార్ ఉందనుకోండి ఏ విధంగా రాస్తాం ఎక్స్ బై 9 0.xy బార్ ఆన్ xy ఉందనుకోండి ఏ విధంగా రాస్తాం xy బై 99 గా రాస్తాం 0.xyz ఉందనుకోండి బార్ ఆన్ xyz ఉందనుకోండి xyz బై 999 గా రాస్తాం ఓకే ఎందుకు ఇలా రాస్తామంటే సపోజ్ x is equals to 0.121212 ఏ ఉందనుకుందాం రెండు డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు డిజిట్స్ ని రెండు సున్నాలతో మల్టిప్లై చేద్దాం అంటే 100తో మల్టిప్లై చేద్దాం అప్పుడు ఏమవుతుంది మనకు 12.121212 వస్తుంది ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రిపిటేషన్ పార్ట్ అంతా ఎలిమినేట్ అయిపోతుంది దేర్ఫోర్ నేను ఏమని రాయొచ్చు 99x is equals to 12 x is equals to 12 by 99 సో 0.12 బార్ ఏ విధంగా రాసాం 12 by 99 సో ఇంతకు ముందు చెప్పినవి కూడా అంతే ఒక డిజిట్ రిపీట్ అయితే 10తో మల్టిప్లై చేస్తారు మూడు డిజిట్లు రిపీట్ అయితే 1000తో మల్టిప్లై చేస్తారు ఇది సింప్లెస్ట్ ఫార్మాట్ చాలా సింపుల్ గా రాయడం అంటే ఈ విధంగా కానీ అన్ని అంత సింపుల్ గా ఉండవు కదా సపోజ్ 0.123 ఒకవేళ బార్ 23 పైన ఉంటే లెట్ ఇట్ బి ఎక్స్ అనుకోండి ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0.123 బార్ ఆన్ 23 దీన్ని 10తో మల్టిప్లై చేయండి 10x ఇస్ ఈక్వల్స్ టు 1.23 బార్ అవుతుంది సో దీని తర్వాత 10x ఇస్ ఈక్వల్స్ టు దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు 1 + 23 by 99 గా రాయొచ్చు ఆర్ 123 by 99 గా రాయొచ్చు ఇప్పుడు దీన్ని మనం 99 + 23 122 / 99 ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 122 by 990 ఇదే మీకు షార్ట్ వేలో కావాలంటే ఫస్ట్ రైట్ ఆల్ ద డిజిట్స్ 1 2 3 రైట్ ద డిజిట్స్ విచ్ ఆర్ నాట్ రిపీటింగ్ దట్ ఈస్ ఓన్లీ 1 నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు రాయండి అన్ని అంకెలు పునరావృతం కాని అంకెలు వన్ 122 990 ఈ విధంగా జరగాలి ఓకే ఒకవేళ 0.1234 బార్ ఆన్ 34 అనుకోండి ఏ విధంగా రాస్తాం 1 2 3 4 మైనస్ పునరావృతం కానివి 1 2 నెంబర్ ఆఫ్ జీరోస్ అదే విధంగా పెట్టాలి 1 2 3 4 1 2 1 2 2 2 9 9 00 ఈ విధంగా రాయగలుగుతాం ఓకే నెక్స్ట్ ఒకవేళ 0.333 బార్ ఆన్ 33 ఉందనుకోండి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది
అప్పుడప్పుడు ఒకసారి మనసులో ఎక్స్పాండ్ చేసి చూసుకోండి. 0.3 బారే వస్తుంది. 0.1, 2, 3 మళ్ళీ వన్ ఉండి, ఫస్ట్ వన్ పైన బార్ లేదు బట్ 2, 3, 1 పైన ఉందనుకోండి. నేను ఎక్స్పాండ్ చేస్తే మీరు మీరు ఎక్స్పాండ్ చేసేది 2, 3, 1 అనుకుంటారు. 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1 రాస్తారు. బట్ మొదటి అంకె నుండి చూస్తే ఇది ఎలా కనబడుతుంది? 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. దేర్ఫోర్ 1, 2, 3 బార్ ఆన్ 1, 2, 3. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎక్స్ ఉంది, దాని తర్వాత వైజెడ్, మళ్ళీ ఎక్స్ వస్తుంది. బట్ బార్ అనేది ఫస్ట్ దానిపైన కాకుండా వైజెడ్ ఎక్స్ పైన ఉంటే ఈ బార్ అనేది ముందు సంఖ్యలోకి మనం రాసుకోవచ్చు. దీనే 0.xyz బార్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మొదటి సంఖ్య చివరి సంఖ్య సేమ్ అయి ఉండి మొదటి సంఖ్యపై బార్ లేకుండా ఉన్నట్లయితే ఆ బార్ ని మనం మొదటి సంఖ్యపై పెట్టవచ్చు. సో 0.xyz is equals to 0.xyzx bar on yzx. చేయాలనుకోండి, నార్మల్ సంఖ్యలకు చేసినట్టుగా దీన్ని డైరెక్ట్ గా 0.36 అని రాయకూడదు. ఫస్ట్ 6 బార్ అంటే 6/9, యు రైట్ హోల్ స్క్వేర్. 6/9 అంటే 2/3, 2/3 హోల్ స్క్వేర్ అంటే 4/9, 4/9 అంటే 0.4, బార్ ఆన్ 0.4. ఓకే, నెక్స్ట్ రూట్ ఆఫ్ 0.1, రూట్ ఓవర్ 0.1 బార్, రూట్ ఓవర్ 1 బార్ ని ఏ విధంగా రాస్తాం మనం? 1/9. 1/9 ఏ విధంగా రాస్తాం? 1/3. 1/3 ని ఏ విధంగా రాస్తాం? 0.3 బార్ ఆన్ 3. సో ఈ విధంగా రాస్తాం. రెండింటిని మల్టిప్లై చేయాలనుకున్నా కూడా 0.03 బార్ ఆన్ 0.3 ఇంటూ 1.2 బార్ ఆన్ 0.2. ఈ విధంగా మల్టిప్లై చేస్తాం చూడండి. దీన్ని మనం 3/99 గా రాయొచ్చు, దీన్ని మనం 1 2/9, వాట్ ఈస్ 1 2/9? 11/9 గా రాయొచ్చు. 11 ones are 11 nines are 1/81, 3/81 అంటే 1/27. మరి 1/27 ని మళ్ళీ బార్ లోకి ఎలా రాస్తాం? 27 ని 27తో భాగించండి, 0. కాకపోతే 1 0 పెట్టుకోవచ్చు. మనకి ఇంకో 0 కావాలంటే ఇంకో 0 ఇక్కడ పెట్టాలి. 27 3 81 19 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 1 0 పెట్టుకోవచ్చు. 27 7 189, మళ్ళీ మనకు వచ్చింది ఏంటి? 1. యాజ్ యూజువల్ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 1 0 పెట్టుకోవడానికి మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది. ఇంకో 0 పెట్టుకోవాలంటే ఇక్కడ ఇంకో 0 పెట్టాలి, ఇంకో 0. మళ్ళీ ఇది సేమ్ వచ్చేస్తుంది కదా, 81. సో 3 is out. సో దీని వాల్యూ ఏంటి? 0.037 037 037, దేర్ఫోర్ బార్ ఆన్ 037. ఈ విధంగా బార్ లో మనం రాయొచ్చు. ఓకే, ఏదైనా మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసి ఈ విధంగా రాయడం నేర్చుకోవాలి. రెండు సంఖ్యలని మనం ఏ విధంగా యాడ్ చేస్తాం అండ్ ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తాం? రైట్, చెప్పండి. ఏవైనా రెండు సంఖ్యలు బార్ పైన, 1, 2, ఓకే, 1 2 డిజిట్, 1 3 డిజిట్, 0. ఒక 2 డిజిట్స్ ఇవ్వండి ఇక్కడ, ప్లస్ 0. ఇక్కడ ఒక 3 డిజిట్స్ ఇవ్వండి. చాయిస్ ఇస్ యువర్స్. ఇక్కడ 2 అంకెల సంఖ్య, ఇక్కడ 3 అంకెల సంఖ్య, చెప్పండి. ఎవరైనా? ముఖేష్, రాజ్, అజయ్. ఎనీవన్? 2, 3. ఓకే,
5, 6, 7. So 2, 3, 5, 6, 7 करना, like let's say 8, 7, bar on 8, 7 plus 4, 5, 6 or 5, 6, 7. కొంచెం పెద్ద నెంబర్స్. మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు సంఖ్యలు ఇక్కడ మూడు సంఖ్యలు, రెండు మూడు యొక్క కాసాగ్ ఏంటి? ఆరు. రెండు మూడుల యొక్క కాసాగు ఆరు కాబట్టి ఫస్ట్ 6 డిజిట్స్ పైన మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. 0, 6 డిజిట్స్ రాయండి, లైక్ 8, 7, 8, 7, 8, 7. ఇంకెక్కువ రాసినా పర్లేదు, కొంచెం ఎక్కువ రాయండి సరిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ 6 డిజిట్స్. ఎందుకు 6 డిజిట్స్ అంటే దాని తర్వాత అది మళ్ళీ సేమ్ ఆ విధంగానే వస్తుంది కాబట్టి 4, 5, 7, 4, 5, 7, 4, 5, 7 అదే విధంగా వస్తుంది. 4, 5, 7 చూడండి, సేమ్ వస్తుంది కదా. 8 కింద 4, 7 కింద 5, 8 కింద 4, 7 కింద 5, ఇట్ గోస్ ఆన్. మళ్ళీ రిపీట్ అవుతే మనకు లాభం లేదు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 1 అనేది మనకు క్యారీ ఫార్వర్డ్ వస్తుందా రాదా. 8 + 4 అనేది 12 కాబట్టి ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ 1 పెట్టుకోండి. సో ఈ 1 వస్తుందా రాదా జస్ట్ అది చూడండి. వస్తుంది కాబట్టి ఇది 5, 1. ఇది 13 అంటే 14, 1. ఇది 12, 1. 16, 1. 13, 1. 13, 1. సో ఇక్కడ కూడా మనం చేసిన ఇదే వచ్చేది 3, 3, 6, 2, 4, 5, 3, 3, 6, 2, 4, 5, ఇట్ గోస్ ఆన్. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? 1.336245 అపాన్ బార్ ఆన్ దిస్. ఆల్రైట్, ఒకవేళ సంఖ్యలు అనేటివి 0.23, 0.45 ఈ విధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు క్లియర్ గా రాసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు నార్మల్ గా 23, 99, 45 by 99, 99 అట్లానే ఉంచి తీసేసుకోండి. ఇదేమవుతుంది 6, ఇది 8 by 99 అంటే ఇది డైరెక్ట్ యాడ్ చేసుకున్నా మీకు ఏమొస్తుంది 0.68 bar on 68. ఒకవేళ ఇక్కడ రెండు సంఖ్యలు రెండు సంఖ్యలు, మూడు సంఖ్యలు మూడు సంఖ్యలు, ఒక సంఖ్య ఉంటే ఆ విధంగా తీసుకోవచ్చు. లేదు ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఉంటే ఆరు సంఖ్యలు రాయాలి, లేదు అప్పుడప్పుడు 3, 4 కూడా ఉండొచ్చు, అప్పుడు 12 సంఖ్యలు మీరు రాయాల్సి వస్తుంది. ఓకే, అర్థమైందా? మైనస్ చేసినా ప్లస్ చేసినా అంతే. జస్ట్ అ సెకండ్, ఐమ్ సర్చింగ్ ఫర్ అ నెంబర్. Yeah, 478.478 plus 847.84. It goes on like that. So what is the answer? ఇక్కడ మూడు ఇక్కడ రెండు కాబట్టి ఆరు సంఖ్యలు రాసుకోవాలి. 478 పాయింట్ పక్కన పెట్టేసి ఇది 478 రాసుకోండి. ఇక్కడ ఒక 4 రాసుకుంటే సరిపోతుంది. 47 రెండు సంఖ్యలు రాసుకోండి. ఇక్కడ 847 8, 4, 8, 4, 8, 4, 8. మనకు కావాల్సింది ఏంది? 2 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ వస్తుందా రాదా. ఇది 3, ఇక్కడ 6, 1, 9, 6, 2, 3, 1 కాబట్టి 6, 2, 13. 1326.13
326963 bar on this. 326936 bar on. If first digit, last digit same, I say you can move the bar further. I said this is the answer. Idi kaadu, idi kaadu, idi kaadu. You can move the bar further, kada. దీని ఏ విధంగా రాసుకోవచ్చు 1326 ఈ ఒక డిజిట్ పైన బార్ వదిలిపెట్టండి సో మళ్ళీ ఈ డిజిట్ ని మీరు తర్వాత రాసుకోవచ్చు ఇట్ ఈస్ లైక్ 0.xyz బార్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ x పైన వదిలిపెడితే yzx మళ్ళీ రాసుకోండి సరిపోతుంది అలాగే చేసాడు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మిమ్మల్ని రైట్ What is the answer for this? Just write down all the digits. 3 pakkan pettesukondi. 42 minus 4. 100 minus 10. That's 90. 3 pakkan pettesukondi. Plus. Nineteen, 45, 135, 154 by 45. That's actually the second option. Okay. Just a second. Here again a question. 1.27 plus 0.94. Evidanga rastar. 127 plus 94 by 99 raaseyandi. Sorry. 1 plus 27 27 plus 94 by 99. Or else ఒక 5 తీసేసుకోండి దీనిలోకి వెళ్ళి దెన్ 99 therefore you can write it as 1 plus 22 just a second And just directly add it.
All right. Okay, number 0.09 or 0.9 bar ankonde. You can write it as 1. 0.3459 bar undanukondi deni cut cheyandi deniki 1 add cheyandi ante deniki e vidhanga vastundi 0.346 bar undadu 0.439 bar on 9 e vidhanga rastaru 0.44 49 bar 0.5 కట్ చేయండి వన్ యాడ్ చేయండి సరిపోతుంది దీనిపైన క్వశ్చన్లు మనం రేపటి క్లాస్ లో చూద్దాం ఓకే విల్ ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ దిస్ దెన్ విల్ గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ మనం ఏం కాన్సెప్ట్ చూసామో రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ కారణాంకాలు గుణిజాలు శేష సిద్ధాంతం దెన్ తర్వాత భాజనీయత సూత్రాలు అవన్నీ చూద్దాం సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి